మాట్లాడతాను. ఈరోజు ఆ మీటింగ్లో కూడా చాలా విషయాలు చెప్పాలి మీకు. నేను ఒకటే ఆడబిడ్డలందరినీ కోరేది, మీకు అండగా నేను ఉంటా. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మన నియోజకవర్గంలో ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి, అంతేకాదు ఇప్పుడుండే ఆదాయాన్ని 3 రెట్లు పెంచాలంటే ఏం చేయాలో చేసి నేను చూపిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. జలగజేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేయడం, నేను అది కాదు. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మీకే పంచుతాను. ఆ డబ్బులతో 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని నేర్పిస్తా, 100 నుంచి 1000 రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా, 1000 నుంచి 10,000 రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా. ఎప్పటికప్పుడు సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమాజాన్ని చేయాలనేది నా జీవిత ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనెక్కడో పుట్ల చిన్నప్పుడు నేను కూడా ఒక చిన్న గ్రామంలో మీలాంటి తల్లులకే పుట్టా. ఒక మధ్యతరగతి కుటుంబం, నా మా తల్లికి కూడా చదువు లేదు, మా తండ్రి కూడా రైతే. అక్కడి నుంచి నేను కష్టపడ్డా. ఎన్టీ రామారావు గారు కూడా ఒక సాధారణ కుటుంబమే, మహాత్మా గాంధీ కూడా ఒక సాధారణ కుటుంబమే. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటూ కష్టపడిన వ్యక్తి. మీలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, దానికి వెలికి తీసే ఆలోచన రావాలి. అదే నే ఆలోచన. ఒక మహిళ అసాధారణమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, మీ అందరికీ ఎక్కడికక్కడ అండగా ఉంటాం. ఇంకో పక్క మీకు అవసరమైతే ఏదైనా ఇబ్బందులుంటే ఇబ్బందులు పరిష్కారం చేస్తాం. ఇప్పుడే కాన్స్టిట్యూన్సీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పింది, తెలుగుదేశం వస్తే ఎవ్వరు కూడా ఆడబిడ్డకు ఎక్కడ అన్యాయం చేయాలనో అవమానం చేయాలని ఆలోచిస్తే భయపడతారు. ఒక్క ఉదాహరణ చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 ఆ ప్రాంతంలో గురిజాల్లో ఒక చిన్న అమ్మాయి పైన, ముస్లిం బాలిక పైన అత్యాచారం జరిగింది. నాకు సమాచారం వచ్చింది, చాలా సీరియస్ అయ్యాను. నేను ఒకటే చెప్పాను, ఎన్ని టీంలు వేస్తారో వేయండి, 24 గంటల్లో ఎక్కడున్నా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను. 24 టీంలు వేసి ఎతుకుతా ఉంటే వాడు ఎక్కడ పోవాలో భయపడిపోయి కడాన చెట్టు కూరేసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చాడు. అంటే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు కూడా, ఎవడైనా నా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు. అది పరిపాలన. ఈరోజు ఏమన్నా పరిపాలన ఉందమ్మా? ఎవరికన్నా భయం ఉందా? కాదమ్మా. మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయిని పెంచి పోషిస్తే రాష్ట్రంలో అధికార పంట, వ్యవసాయ పంట, వాణిజ్య పంట గంజాయి. ఏమమ్మా గంజాయి తాగినోడికి తల్లికి పిల్లానికి వ్యత్యాసం తెలుస్తుందా? ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా? మీ పిల్లలు గంజాయికి అలవాటైతే ఏమవుతారు మీరు? నిన్నే మీరు చూశారు, గంజాయే కాదు డ్రగ్స్. డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని అడుగుతున్నా. అదే తెలుగుదేశం హయాంలో రాలేదేవాడు? రావాలంటే భయపడ్డారే. అంటే మీ